దేవునికి మహిమ కలుగునుగాక. శిల్వ ధ్యానములలో మనము 20వ దినమునకు ప్రవేశించినాం. హల్లెలూయ. ఎన్ని దినాలండి? 20 దినాలు సగం వచ్చేసినాం. హల్లెలూయ హల్లెలూయ. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని గణపరచుదాం. హల్లెలూయ హల్లెలూయ. మన దేవుడు గొప్ప దేవుడు, ఎంతైనా నమ్మదగిన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రార్థించమని చెప్పిన దేవుడు ప్రార్థనకు అవసరమైనటువంటి వనరులను సమకూరుస్తాడు. సమయాన్ని, స్థలమును, ఏమి ప్రార్థించాలనేది అన్నీ కూడా చెప్తాడు. చెప్పి మనం ప్రార్థించినప్పుడు దేవుడు విని జవాబిస్తాడు. హల్లెలూయ. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ 40 దినములు మనకు దేవుడిచ్చిన ఒక గొప్ప అవకాశం అయి ఉంటున్నది. హల్లెలూయ. ఈ అవకాశంను ప్రభువుతో మనం గడపడానికి ఇచ్చినటువంటి దేవుని యొక్క చక్కని అవకాశం అని మనము గమనించాలి. దేవునికి మహిమ కలుగునుగాక. మనము ఈ దినము ఒక ప్రత్యేకమైన సందేశమును విందాం. హల్లెలూయ. అది సందేశం ఏంటంటే కన్ఫ్యూజన్. హల్లెలూయ. ఏంటండి కన్ఫ్యూజన్? కలవరం. హల్లెలూయ. కలవరము, కన్ఫ్యూజన్. ఈ కన్ఫ్యూజన్ ఎలా ఉంటుందనేది మీకు అవుట్లైన్గా చెప్తాను. ఇది అందరికీ కలుగుతుంది. ఈ భూమి మీద ఇప్పుడు నేను చెప్పేటివన్నీ కూడా ఈ 20 దినములు కూడా మనము ధ్యానించడానికి దేవుడి కృప చూపించినట్టు ఈ దినము కూడా మనం ధ్యానించే అంశము అందరికీ పనిచేసేది. ఇది ఒక్కరికి ఉంటుంది, వాళ్ళకు ఉంటుంది, వీళ్ళకు ఉంటుంది, క్రైస్తవులకే ఉంటుంది, వేరే వాళ్ళకు ఉండదు అనేది కాదు. హల్లెలూయ. ఇది కన్ఫ్యూజన్ అంటే కలవరం, కంగారు. హల్లెలూయ. ఇంకోటి గందరగోళం, ఏం చేయాలో అర్థం కాదు. గందరగోళంలో, గందరగోళంలో అందరూ పడతారా? అందరూ పడతారు. అలాగే మనసంతా చెల్లా చెదురైపోతుంది. ఎవరైనా మాట అనగానే కథం మనసంతా కకలావికలమైపోతుంది. కలవరానికి గురైపోతాం. చికాకుగా ఉంటుంది. చికాకు చిక్కు ఏమన్నా కూడా చికాకు చికాకు. అలాగే మొత్తము తీరుమారుగా ఉంటుంటుంది. మనం ఏమి మాట్లాడాలో, ఏమి చెయ్యాలో, ఎటు వెళ్ళాలో తెలియక అంత తీరుమారుగా ఉంటుంది. అలాగే రసాబసాగా ఉంటుంది. అంతా గజిబిజిగా గజిబిజిగా ఉంటుంది. హల్లెలూయ. దేవునికి మహిమ కలుగునుగాక. దీనినే కలవరం అంటారు, ఇంగ్లీష్లో కన్ఫ్యూజన్ అంటారు. హల్లెలూయ. ఈ కన్ఫ్యూజన్ వస్తే కానీ తెలియదు కన్ఫ్యూజన్ అంటే ఏంటిదని. హల్లెలూయ. దేవునికి మహిమ కలుగునుగాక. ఒక్కటిసారి ఇప్పుడు లక్ష్మబాబుని ఉద్యోగం మానేయాలంటే కన్ఫ్యూజన్ అయిపోతుంది. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి, ఏం పని చేయాలి, ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎవరు నాకు పనిస్తారు, ఒక పెద్ద కన్ఫ్యూజన్ అయిపోతుంది. హల్లెలూయ. మనసంతా గలిబిలిగా ఉంటుంది, మనసంతా గందరగోళంగా ఉంటుంది, రసాబాసాగా ఉంటుంది, చికాకుగా ఉంటుంది. ఏంటిది అని చెప్పేసి అనేకమైనటువంటి ఈ కలవరములలోనికి మనుషులు వెళ్తారు. అదే కన్ఫ్యూజన్. హల్లెలూయ. దేవునికి మహిమ కలుగునుగాక. మీరు ఒక కొత్త ఊరికి వెళ్ళినారు. వెళ్ళిన తర్వాత ఎవరు అడగడానికి ఎవరు లేరు. అక్కడ 4 రోడ్ల మధ్యన నిలబడ్డారు. 4 రోడ్లు వచ్చినాయి, అటు ఇటు ఇటు. ఎటు వెళ్ళాలో తెలియదు. కన్ఫ్యూజన్, కన్ఫ్యూజన్. ఇటు పోదామా, అటు పోదామా, అటు వెళ్దామా, ఎటు వెళ్దామో అర్థం కానటువంటి కన్ఫ్యూజన్ ఉంటుంది. హల్లెలూయ. ఇలాంటి కన్ఫ్యూజన్లో మనం ఏమి చేయాలి? దేవుణ్ణి ఆశ్రయించాలి. హల్లెలూయ హల్లెలూయ. దేవుణ్ణి ఆశ్రయించాలి. ఈ యొక్క కలవరము దేవుడు తీసుకొని వచ్చేది కాదు, దేవుడు తీసుకొని వచ్చేది కలవరం కాదు. ఒక మాట మనం చూసుకుందాం చూడండి. మొదటి కొరింథీ పత్రిక 14వ అధ్యాయము 33వ వచనంలో ఉంటుంది చూడండి. హల్లెలూయ. 32 నుంచి చదువుతున్నాను. మరియు ప్రవక్తల ఆత్మలు ప్రవక్తల స్వాధీనములో ఉన్నవి, అలాగే పరిశుద్ధుల సంఘములన్నిటిలో దేవుడు సమాధానమునకే కర్త కాని అల్లరికీ కర్త కాడు. హల్లెలూయ. అల్లరికీ కర్త కాడు అంటే కన్ఫ్యూజన్కు కర్త కాడు. హల్లెలూయ. అది ఇంగ్లీష్లో చాలా చక్కగా ఉంటుంది. దేవుడు ఈజ్ నాట్ ఏ ఆర్థర్ ఆఫ్ కన్ఫ్యూజన్ అని ఉంటుంది. హల్లెలూయ. ఆయన కన్ఫ్యూజ్ చేసే దేవుడు కాదు. హల్లెలూయ. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ లోకంలో మనం చూస్తే అనేకమైన కన్ఫ్యూజన్స్ చేసేటువంటి దేవుళ్ళు, దేవతలు ఉన్నారు. కానీ మన దేవుడు కన్ఫ్యూజ్ చేసేవాడు, కలవర పెట్టేవాడు కాదు. హల్లెలూయ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఓకే, కలవర పెట్టినటువంటి ఆయన
ఆ ఈ కలవరంలో నుండి మనము ఎలాగో తప్పించుకోవాలి, ఈ కలవరంను ఎలాగో జయించాలి. హల్లెలూయ. ఈ సందేశం వింటున్న అనేక మంది ఈ కలవరాన్ని ఎలాగో జయించాలో తెలియక సతమతం అవుతున్నారు. ఈ కలవరము అనేది జీవిత లక్ష్యములు, ఎక్కడికి వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళాలి, ఎందుకు వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి అనేది తెలియదు. హల్లెలూయ. గురి గమ్యము లేనిదే కలవరం. హల్లెలూయ. గురి గమ్యం లేదు, రేపు ఏమి చేయాలో తెలియనిదే కలవరం. హల్లెలూయ. ఈ కలవరాన్ని జయించాలంటే దేవుని ఆశ్రయించాలి. హల్లెలూయ. కలవర పెట్టేవాడు కాదు దేవుడు, కలవరములో నుండి నిన్ను తప్పించేవాడు దేవుడు. హల్లెలూయ. హల్లెలూయ. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను కూడా కలవరంలోనే ఉన్నాను, చక్కగా చెప్పగలను, ఎందుకంటే కలవరంలో నుండి దేవుడు నన్ను నడిపించినాడు. 2004 దేవాది దేవుడు నాతో మాట్లాడినాడు. మాట్లాడి, నా కుమారుడా నువ్వు నా యందు విశ్వాసం ఉంచి నా వైపు తిరుగు అని చెప్పేసి అంటే సరే మంచిది ప్రభు అని తిరిగినాను. దేవుని నమ్ముకున్నాను, బాప్తీసం తీసుకున్నాడు, ప్రతి ఆదివారం నాడు చర్చికి వెళ్తున్నాను, అలాగే బల్ల ఆరాధనలో పాల్గొంటున్నాను, పాటలు పాడుతున్నాను, వాక్యం చదువుతున్నాను, సంఘ కార్యక్రమాల్లో విరివిగా వాడబడుతున్నాను. హల్లెలూయ. ఇలా చేస్తున్నాను కానీ నేను ఎక్కడికి వెళ్ళాలో ఏంటో నా లక్ష్యం నాకు గురి తెలియదు. అయితే 2004 నుండి 2016 కూడా నేను ఒక కన్ఫ్యూజన్లో ఉన్నాను. నేను ఒక మీటింగ్కి వెళ్ళాను. మీటింగ్కి వెళ్ళిన తర్వాత అక్కడ 5 రోజుల మీటింగ్లో కూర్చున్నాను. కూర్చున్న తర్వాత వాళ్ళు అడుగుతున్నారు, ఏమని అడుగుతున్నారు, నీ జీవిత లక్ష్యం ఏమిటి? నా జీవిత లక్ష్యం ఏంటి నాకు అర్థం కాదు. నువ్వు దేవునిలో ఏమి చేయాలనుకుంటున్నావు, ఏమి అవ్వాలనుకుంటున్నావు, దేవుని కొరకు నువ్వు ఎలా వాడబడాలనుకుంటున్నావు, నువ్వు భూమి మీద సృష్టించిన సృష్టికర్త యొక్క చిత్తం ఏమై ఉన్నదని అడిగినావా? అరే అవును కదా. నేను కన్ఫ్యూజన్కు లోనైపోయాను. ఎంత? దాదాపుగా 12 సంవత్సరాలు 2004 నుండి 2016 దాదాపు 12 సంవత్సరాలు నా జీవిత లక్ష్యము, నా గురి గమ్యము తెలియకుండా కలవరంలో ఉన్నాను. అలా అంధకారంలో ఉన్నాను. ఎప్పుడైతే ప్రభు మాట్లాడినాడో, వారు మాట్లాడినప్పుడు వారు చెప్పిన జీవిత లక్ష్యం ఏంటంటే అప్పుడే కూర్చున్నాను. కూర్చొని 5 నిమిషాలు ప్రభుని అడిగిన, అడగగానే ప్రభు చాలా స్పష్టంగా తెలియజేసినాడు. హల్లెలూయ. దేవునికి మహిమ కలుగున. అప్పుడు నేను గురి పెట్టుకున్నాను, ఒక గమ్యము పెట్టుకున్నాను. గమ్యం పెట్టుకుని, ప్రభు నీ కొరకు నేను వాడబడాలి, నీ ఒక సేవలో నేను విస్తారంగా విరిగా వాడబడాలి, ఎంతగా ఎదగాలి, ఎలా ఉండాలి, ఏమి చేయాలి అనేది ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నాను. ఆ లక్ష్యాన్ని పెట్టుకుని ముందుకు సాగుతున్నాను. హల్లెలూయ. దేవునికి మహిమ కలుగును గాక. మనకు గురి గమ్యము లేకపోతే కలవరానికి గురి అవుతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే దేవుడు కలవరమును, కన్ఫ్యూజన్ను కలగజేసేవాడు కాదు. ఈ లోకంలో అనేక మంది అంటారు, ఈ కన్ఫ్యూజన్ వచ్చినప్పుడు అర్థం కావడం లేదు, ఏమి చేయాలో తెలియడం లేదు అని చెప్పేసి అన్నప్పుడు వారు దేవుని ఆశ్రయించారు. హల్లెలూయ. దేవునిని ఆశ్రయించాలి, ఎందుకంటే దేవుడు కలవరాన్ని తీసుకొచ్చేవాడు కాదు, దేవుడు స్పష్టంగా మాట్లాడేవాడు. హల్లెలూయ. హల్లెలూయ. దేవుడు ఎలా మాట్లాడేవాడు? స్పష్టంగా మాట్లాడతాడు. నువ్వు అడగాలే కానీ, మనస్ఫూర్తిగా ప్రభువుని అడగాలే కానీ ప్రభు స్పష్టంగా మాట్లాడతాడు. దేవునికి మహిమ కలుగును గాక. సాతాను నిన్ను కలవరానికి గురి చేస్తుంది, గురి చేసి నిన్ను గలిబిలి చేస్తుంది, రసభాస చేస్తుంది, నిన్ను గందరగోళానికి గురి చేస్తుంది. హల్లెలూయ. అందుకని కన్ఫ్యూజన్లో పడవేస్తుంది. ఈ పడవేసేది మొట్టమొదటిగా కొన్ని వాక్యాలు మీకు చూపిస్తాను. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఓకే, మంచి చూడండి ఒక్కసారి 2 కొరింథీ 4:4 దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలగజేసాము. హల్లెలూయ. ఏం కలగజేస్తుంది? మనోనేత్రములకు గ్రుడ్డితనము కలగజేస్తున్నది. హల్లెలూయ. మనోనేత్రాలు అంటే ఈ కన్నులు కాదు మనకి. హల్లెలూయ. ఏ కన్నులు? మన అంతరంగ పురుషునికి కన్నులు ఉంటాయి. హల్లెలూయ. ఇప్పుడు మనం ఉన్నాం కదా, నేను ఉన్నాను కదా, నా లోపల ఇంకొక వ్యక్తి ఉన్నాడు, ఆయనే క్యారెక్టరిస్టిక్ అంతా బయటపడుతూ ఉంటుంది.
మనం బయట చూసే చూపు వేరు, మాట వేరు, ఇదంతా వేరు. మన మనసులో మన అంతరంగ పురుషుడు ఉంటాడు. ఈ అంతరంగ పురుషుని యొక్క ఆలోచన విధానమును బట్టి మనం ముందుకు నడుస్తూ ఉంటాం. మీరేమనుకుంటున్నారో నాకు తెలుసా? తెలుసా అమ్మా? ఏం తెలియదు. మీ అంతరంగ పురుషుడు మీతో మాట్లాడుతుంటే ఏం చేయాలి ఏంటిదని అది మీకే తెలుసు. హల్లెలూయ. ఆ అంతరంగ పురుషుడు గొప్ప వెలుగైనటువంటి సువార్తను కానీ యేసు ప్రభువును కానీ గుర్తించకుండా ఏం చేస్తుందంటే మనోనేత్రాలకు ముసుగు వేస్తుంది. హల్లెలూయ. దేవుని వెలుగు ప్రకాశించకుండా, ఈ సువార్త ప్రకాశము ప్రకాశింపకుండా అంధకారం కలగజేస్తుంది. అంధకారం కలగజేయాలంటే నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? నీ జీవిత లక్ష్యం ఏమిటి? నువ్వు ఎందుకు ఉన్నావు? దేవుడు నిన్ను ఎందుకు సృష్టించినాడు అనేది తెలియక నిన్ను మిజరబుల్గా, నిన్ను కన్ఫ్యూజ్ చేస్తుంది. ఎటు వెళ్తున్నామో తెలియదు మనం, ఎందుకు వెళ్తున్నామో తెలియదు, ఏమి చేస్తున్నామో తెలియదు. హల్లెలూయ. అంధకారంలో ఉన్నవాడు ఏం చేస్తున్నాడు, ఎలా ఉన్నాడు అనేది మనకు అర్థమవుతుందా? పూర్తి అంధకారం ఉంటే ఏం చేస్తున్నామో తెలియదు. అడుగు తీసి అడుగు వేయలేము. హల్లెలూయ. ఈ యొక్క కన్ఫ్యూజన్ ఒక మనిషిని అంధకారంలో పడవేస్తుంది. అంటే మనో నేత్రములకు ఏం కలగజేస్తుంది? గ్రుడ్డితనము కలగజేస్తుంది. దేవునికి ఈ యుగ సంబంధమైన దేవత, ద గాడెసెస్ ఆఫ్ దిస్ వరల్డ్ అంటారు. అంటే ఈ యుగ సంబంధమైనటువంటి దేవత ఏం చేస్తుంది? ముందుగా అంధకారము కలగజేస్తుంది. నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? ఏదో యుగమునకు సంబంధించినది కాదు, ఈ యుగ సంబంధం, ఇప్పుడున్నటువంటిది, ఇప్పుడున్నటువంటి వారి యొక్క మనోనేత్రాలు అన్నిటికి కూడా అంధకారం కలగజేసి ఈ యుగ సంబంధమైన దేవత అని చెప్పేసి అంటారు. ఇది కన్ఫ్యూజన్ కలగజేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే మనం చూసినట్లయితే సాతాను అతి ముఖ్యమైనటువంటి కన్ఫ్యూజ్ చేసేవాడు సాతాను. హల్లెలూయ. ఎవరు కన్ఫ్యూజ్ చేస్తారంటే సాతాను కన్ఫ్యూజ్ చేస్తుంది, కలవరానికి గురి చేస్తుంది, గలిబిలి చేస్తుంది, గందరగోళం చేస్తుంది. ఎలా చేస్తుంది ఒకసారి చూడండి. ఆది కాండంలో మనకు ఎలాగ చేస్తుందో చూద్దాం. కలవరం ఎక్కడ మొదలైంది? హల్లెలూయ. 3:1 ఆది కాండం 3:1 చూసినట్లయితే దేవుడైన యెహోవా సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను. అది ఆ స్త్రీతో అంటుంది ఏమని? ఇది నిజమా అని క్వశ్చన్ మార్క్ ఉన్నది ఒకటి. ఇది నిజమా అని చెప్పేసి ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పనా అని అడిగినాను. హల్లెలూయ. ఏమని అడిగింది? ఇది నిజమా? నువ్వు చేస్తున్నది, నువ్వు తింటున్నది నిజమా? హల్లెలూయ. నువ్వు చేసే పనిని ప్రశ్నిస్తుంది. ప్రశ్నించి ఏం చేస్తుంది? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనా తినవద్దని దేవుడు నీకు చెప్పినాడా అని చెప్పేసి ప్రశ్నిస్తుంది, కలవరానికి గురి చేస్తుంది. చేసి ఏం చేస్తుందంటే స్త్రీతోనే చెప్పిస్తుంది ఏమని. అప్పటి వరకు ఆ చెట్టు ఎక్కడ ఉన్నది ఏంటిది అనేది తెలియదు. ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పినాడా అని చెప్పేసి అంటున్నారు. అది ఏ చెట్టు అనేది కూడా దానికి తెలియదు. కానీ అప్పుడు అవేమంటున్నది, అందుకు స్త్రీ, చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గురించి మీరు చావకుండానట్లు వీటిని తినకూడదని, వాటిని ముట్టకూడదని చెప్పనని సర్పముతో చెప్పింది. ఈ ఫలానా చెట్టు, ఈ చెట్టు తింటే చస్తామని, అది ముట్టుకుంటే చస్తామని చెప్పేసి దేవుడు చెప్పినాడని ఆ చెట్టును గుర్తించి చెప్పింది. చెప్పిన తర్వాత ఏమంటున్నారు? మీరు తింటే చావనే చావరు. 4వచనం చదవండమ్మా. అందుకు సర్పము, మీరు చావనే చావరు. హల్లెలూయ. మీరు చావనే చావరని చెప్పేసి కలవరానికి, అరే దేవుడేమో చస్తారని చెప్పినాడు, ఇక్కడ సర్పమేమో చావరు అని చెప్పేసి ఈ రెండింటి మధ్యన ఏమవుతున్నారు? కన్ఫ్యూజన్కు గురి అవుతున్నారు. హల్లెలూయ. తినాలా వద్దా? తింటే చస్తామని దేవుడు చెప్పినాడు, తింటే చావనే చావరని చెప్పేసేమో అపవాది చెప్పింది. ఎవరి మాటలు నమ్మాలి? అర్థం కాలేదు వాళ్ళు. కన్ఫ్యూజన్కు గురైనారు, కలవరానికి గురైనారు, గందరగోళానికి గురైనారు. గురి అయిపోయి ఏం చేసింది? ఈ గందరగోళంలో ఏం చేస్తుందంటే, ఈ అంధకారంలో కన్ఫ్యూజన్లో ఏం చేసిందంటే, సాతాను హవ్వను మోసం చేసేసి ఆ చెట్టు పండు తీసుకొని తినేలాగునే చేసింది. హల్లెలూయ. కలవరం ఎంత పనిచేసింది. కాబట్టి ఈ యొక్క కలవరంతో
హవ్వను మోసం చేసింది ఈ యొక్క అపవాది. అయితే దేవుడు చెప్పినాడు కదా, దేవుడు సృష్టించినాడు మమ్మల్ని అని చెప్పేసి, ప్రభా ఫలానా సర్పం వచ్చింది, సాతాను వచ్చింది, నేను తింటే చావనే చావదు చావరు అని చెప్పేసి చెప్తుందా అని చెప్పేసి అడిగిందా? అడగాలి. హల్లెలూయా. అడగాలి. మనం చేయాల్సింది ఏంటంటే అడగాలి. మనం అడగం, మనం కూడా అడగం. మనం ఇతరులు చెప్పే మాటలు మనం వింటాం, కానీ దేవుడు చెప్పే మాటలు విను. హల్లెలూయా. అక్కడనే కలవరానికి గురైపోయి పడిపోయే ప్రమాదం ఉన్నది. పెద్ద గోతి తీసి పెడుతుంది అది, అంతా నీళ్ళలాగానే ఉంది, నువ్వు నడుచుకుంటే వెళ్ళచ్చు. నడిస్తే పెద్ద గోతిలో పడుతుంది, పైన ఆకులు ఉంటాయి, కింద గోయి ఉంటుంది, పడిపోతాం, ఇక తిరిగి లేవాం. సాతాన్ అలాగూ మనల్ని ట్రాప్లో పడవేస్తుంది, కలవరానికి గురి చేస్తుంది. చూడు భూమి అంత సాఫ్ ఉందా, అన్నీ బాగానే ఉన్నాయి, కానీ నడిస్తే తెలుస్తుంది. హల్లెలూయ. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మనం దేవుణ్ణి అడగాలి. దేవుడు అన్నాడు నువ్వు చస్తారు అని చెప్పేసి అన్నప్పుడు పోయి దేవుణ్ణి అడగాలి. ఏమని అడగాలంటే, ఆయన సృష్టికర్త కాబట్టి ప్రభా మేము తినాలా వద్దా అని అంటే దేవుడు చెప్తాడు. హల్లెలూయ. దేవునికి మహిమ కలుగు. మనం కలవరానికి గురి కాకూడదు. అయితే అపవాదం ఏం చేస్తుందంటే, గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని చెప్పేసి వస్తుంది. మనం మొదటి పేతృపత్రిక 5:8 చూసినట్లయితే, అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని చెప్పేసి వస్తుంది. ఎవరు కలవరంలో ఉన్నారో, కలతలో ఉన్నారో, కన్ఫ్యూజన్లో ఉన్నారో చూసి వారిని ఇంకా నశింపచేయాలని చెప్పేసి తిరుగుతూ వస్తుంది. హల్లెలూయ. ఎవరు బలహీనంగా ఉన్నారో చూస్తుంది, బలవంతుల మీద దాడి చేయదు. హల్లెలూయ. ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్నారు కదా, ఇక్కడ అస్సలు దాడి చేయదు. ఇక్కడ అసలు మీరు ఒంటరిగా ఉన్నప్పుడు, హవ్వ ఒక్కతే ఉన్నదా ఇద్దరు ఉన్నారా? ఒక్కతే ఉన్నప్పుడే చూసింది, ఒంటరి ఉన్నప్పుడు, కలవరంలో ఉన్నప్పుడు మెల్లగా వచ్చింది, వచ్చి బొల్త కొట్టించేసింది. హల్లెలూయ. కాబట్టి అది మనము బలహీనమైన సమయంలో చూస్తుంది. సాతాను ఎప్పుడు కానీ దాడి చేసేది రెండు విషయాలు. నేను దేవుని నమ్ముకున్నప్పుడు నాకు పాస్టర్ గారు చెప్పినారు, ఒకటి బలహీనమైన సమయంలో దెబ్బ కొడుతుంది. అది బలహీనమైన సమయంలో దెబ్బ కొడుతుంది. మన బలహీనంగా ఉన్నప్పుడు కొడుతుంది. హల్లెలూయ. బలంగా ఉన్నప్పుడు కొట్టదు అది. ద వీకెస్ట్ ప్లేస్ అండ్ వీకెస్ట్ పాయింట్. మీరు ఏ విషయంలో బలహీనంగా ఉన్నారో, సరే బిర్యానీ తినడం మన బలహీనత అనుకుందాం, ఆ బిర్యానీ తినాలనే రూపంలోనే ఆ వేళనే వస్తుంది, వచ్చి అక్కడనే దెబ్బ కొడుతుంది. ఏంటి, బిర్యానే మీ యొక్క బలహీనత కాబట్టి. మన బలహీనత ఏదైతే ఉన్నదో దాని మీదనే దాడి చేస్తుంది, మన బలం మీద చేయదు. వీకెస్ట్ పాయింట్ అండ్ వీకెస్ట్ ప్లేస్ మీద అది దెబ్బ కొడుతుంది. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయ. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ హవ్వను కూడా ఏం చేసిందంటే, ఆహారము ఆ ఆకలితో ఉన్నప్పుడు మెల్లగా వచ్చి ఆమెను ఒంటరిగా ఉన్నప్పుడు చేసింది. అయితే ఎవరిని మెరుంగుదునా అని చెప్పేసి గర్జించు సింహము వలె అది తిరుగుతూ ఉంటుంది. అందుకనే మనం ఈ యొక్క సాతాను యొక్క తంత్రములను అంటే ట్రిక్కులను, దాని యొక్క తంత్రాలను ఎరిగి ఉండాలి. హల్లెలూయ. ఒక్కసారి చూడమ్మ 2 కొరింథీ పత్రిక, సాతాను ఎలాంటిది చూడండి. 2 కొరింథీ 2:11 నేనేమైనను క్షమించి ఉంటే సాతాను మనలను మోసపరచకుండునట్లు మీ నిమిత్తము క్రీస్తు సముఖమునందు క్షమించి ఉన్నాను. సాతాను తంత్రములను మనము ఎరగని వారము కాము. హల్లెలూయ. సాతాను తంత్రములు, ద ట్రిక్స్ ఆఫ్ ద డెవిల్ మనకు తెలిసి ఉండాలి. హల్లెలూయ. ఈ ట్రిక్స్ ఆఫ్ ద డెవిల్ అంటే ఇంగ్లీష్లో చక్కగా ఉంటుంది. సాతాను ఏంటిది, తంత్రవాది, అన్ని ట్రిక్కులను తీసుకొని వచ్చి ఏం చేస్తుంది, పడబెడుతుంది. కాబట్టి ఈ సాతాను తంత్రాలను మనము ఎరిగి ఉండాలి. అది ఏ రూపంలో వస్తుంది, ఎలా వస్తుంది అని చెప్పేసి మనం చూసి అది దాని యొక్క కన్ఫ్యూజన్లో మనము పడకుండా మనము జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయ. దేవునికి మహిమ కలుగును గాక. ఆదాము హవ్వల విషయంలో జరిగినట్లుగా మనము జరగకుండా మనం జాగ్రత్త పడాలి. అసలు సాతాను రానివ్వద్దు, దాంతో చిట్ చాట్ చేయకూడదు, దాంతో ముచ్చటించకూడదు, దాన్ని ఎంటర్టైన్ చేయకూడదు. హల్లెలూయ. హల్లెలూయ. దేవునికి మహిమ కలుగును గాక.
కాబట్టి దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా బయలుపరచబడుతుంది. కాబట్టి మనం అన్ని విషయంలో దేవునిని మనము వివేకం అడగాలి. మనమే తెలివి గలవారంగా అని చెప్పేసి అనకుండా ప్రభువును ప్రతి విషయంలో మనము సహాయము అడగాలి. 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ప్రభు యొక్క సహాయం అడగాలి మనము. 2 తిమోతి 2:7లో మనం చూసినట్లయితే ఓకే, 2:7. నేను చెప్పు మాటలు ఆలోచించుకొనుము, అన్ని విషయములందు ప్రభువు నీకు వివేకం అనుగ్రహించాడు. అన్ని విషయాల్లో ప్రభువు మనకి ఏమిస్తాడు? వివేకం ఇస్తాడు. ఏది మంచిది, ఏది చెడ్డది. హల్లెలూయ. ప్రభువు అన్ని విషయాల్లో, కొన్ని విషయాల్లో కాదు, నీవు అడిగితే అన్ని విషయాల్లో, అది చిన్నది కానీ పెద్దది కానీ. నన్ను అడిగితే పెద్దవాటి కంటే ముందు చిన్నవి అడగాలి. చిన్న చిన్న వాటిలోనే బొలతో కొట్టిస్తుంది. హల్లెలూయ. హవన్ ఎలా బొలతో కొట్టించింది? పండు ఎంతది? చిన్న పండు అది. ఆ పండు తింటే పెద్ద, కానీ ఆ పండు చిన్నదాని వల్లే బొలత కొట్టించేసింది. అలా కాకుండా మనం వివేకం అడగాలి. అన్ని విషయముల యందు ప్రభువు నీకు వివేకము అనుగ్రహించును. ప్రభా, ఇది అవునా కాదా? హల్లెలూయ. నీ కంటికి కానీ, నీ దృష్టికి కానీ, నీ ఆలోచనకు కానీ మంచిగా ఉండవచ్చు, కానీ అది నీకు ప్రమాదంగా మారవచ్చు. కాబట్టి మనం అడగాలి, ప్రభా ఇది ఏంటి ప్రభు, చెప్పు ప్రభు అని చెప్పేసి అంటే ప్రభు చెప్తాడు. హల్లెలూయ. దేవునికి మహిమ కలుగు. నేను మొన్న ఒక చిన్న వీడియో చూసినాను. ఒక ఆమె సింహానికి ఏం చేస్తుంది, మాంసం వేస్తుంది ప్రతిరోజు. పేద మాంసం ముద్ద తీసి ఇట్లా వేస్తే అది తల మీద పడ్డది. దాన్ని తల మీద పడి సింహానికి కోపం వచ్చేసింది. కోపం వచ్చి రౌద్రంగా ఇట్లా తిరిగి వచ్చింది. తిరిగి రాగానే అది ఇమ్మీడియట్గా రావడం చూసి ఆమె ఏం చేసిందంటే, సారీ సారీ సారీ, క్షమించి అనగానే అది కొద్దిగా కూల్ అయిపోయింది. హల్లెలూయా. నాకు అనిపించింది ఆమె ఎంత తొందరగా తేరుకున్నది. లేకపోతే దాడి చేస్తే భయంకరం. ఒక ఆమె అతి తెలివితో ఏం చేసిందంట, ఒక పామును పెంచుకున్నది. పామును పెంచుకొని రోజు పాలిచ్చి మంచిగా పెంచుతా ఉన్నది. మెల్లగా పాము పెరిగేసింది. పెరిగిన తర్వాత అది పాలు తాగడం, దానికి పెట్టే ఆహారం బంద్ చేసింది. వారం రోజుల నుంచి ఏం తినడం మానేసింది. ఏం పెట్టినా పక్కకు పెడుతుంటే ఆమె అతిగా ప్రేమించింది, పెంచుకుంటుంది అని చెప్పేసి డాక్టర్ దగ్గర తీసుకొని వెళ్ళిందట. డాక్టర్ గారు, మా పాము ఇలా ఉన్నది కదంటే, ఎన్ని రోజుల నుంచి తినడం లేదంటే వారం అవుతుందంటే, అమ్మ బ్రతికిపోయినవమ్మ నువ్వు, అది నిన్ను ఎలా తినాలని చెప్పేసి ఉపవాసం ఉండి నిన్ను తినడానికి సిద్ధంగా తయారవుతుంది అని చెప్పగానే ఆమె గుండె గుబేలు ఉన్నదట. హల్లెలూయ. అది ఎందుకు సిద్ధపడుతున్నది? మెల్లగా ఓపిక పడుతుంది. ఎస్, సాతాను ఓపిక పడుతుంది. సంవత్సరాల తరబడి ఓపిక పడుతుంది. నేను దాని గురించి చరిత్రలు మొత్తం చూసినాను. లివియాథాన్ అని చెప్పేసి మనకు 40వ అధ్యాయము యోబు గ్రంథంలో ఉంటుంది. మకరం అంటే క్రొకడైల్, ఆ మొసలి ఉంటుంది కదా, మొసలి నీళ్ళలో ఉంటుంది. అది నీళ్ళలో, ఇట్స్ ఎ కింగ్, అది రాజు. అది దానికి మించిన శక్తి కలిగింది లేదు. ఆ మొసలి కళ్ళు మాత్రమే పైకి కనబడుతుంది, ఇంకేం కనదు. ఆడ జంతువుకు కళ్ళు మాత్రమే పైన ఉంటాయి. ఈ పైనుండి అది సంవత్సరాల తరబడి కనపెడుతుందట. ఒక ఎర్రను కానీ ఒక ఆహారాన్ని తినాలంటే సంవత్సరాల తరబడి వెయిట్ చేసి ఎదురు చూస్తుంది. దాని చేతికి దొరికింది, అవకాశం దొరికిందంట, పట్టిందంటే వదలదు. ఏనుగును పట్టినా కూడా వదలదు. దానికి ఉన్న బలం అది. హల్లెలూయ. కాబట్టి సాతాను కూడా అలాగూ దాని అవకాశం కొరకు సంవత్సరాల తరబడి ఎదురు చూస్తూ ఉంటుంది. ఎదురు చూసి దానికి సమయం దొరికినప్పుడు దాడి చేస్తుంది. దాడి చేసిందంటే ఇది తేరుకోలేము. హల్లెలూయ. కాబట్టి అందుకనే మనం ప్రతి విషయంలో, చిన్నవాటి విషయంలో నన్ను అడిగితే పెద్ద ఎట్లాగ అడుగుతాం, కానీ చిన్నవాటి విషయంలో ప్రభా ఇది చేయాలా వద్దా అని చెప్పేసి మనం అడగాలి. ఆయన ఎలాంటి ఆలోచనలు చెప్తాడు? ఆశ్చర్యకరమైన ఆలోచనలు ఇస్తాడు. హల్లెలూయ. ద గుడ్ కౌన్సిలర్, వండర్ఫుల్ కౌన్సిలర్ అంట ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మనము, ప్రభువు మనకు వివేకం ఇస్తాడు అన్ని విషయంలో. కొన్ని కాదండి, వివాహం అని, చదువు అని, ఫ్యూచర్ అని, కెరియర్ అని, ఇవన్నీ అడుగుతాం కదా, ఇవే కాదు, ప్రతి చిన్న విషయంలో కూడా మనం అడగాలి. అడిగినప్పుడు దేవుడు మనకు ఏమిస్తాడంట? వివేకమును అనుగ్రహిస్తాడట. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మనము ఏమాత్రం కూడా
అవివేకంగా ఉండకూడదు. అలాగే మొదటి కొరింథీ పదో అధ్యాయము 31 నుండి చూద్దాం. కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడు. ఇక్కడ ఒక సంఘానికి రాస్తున్నాడు, ఇక్కడ కొరింతీలో ఉన్నటువంటి సంఘానికి పౌలు భక్తుడు రాస్తున్నాడు. ఈ సంఘానికి పునాది వేసినవాడు. మీరు ఏమి చేసినా, అది భోజనం చేసినా పానం చేసినా ఏది చేసినా ఏ పని చేసినా ఏం చేయాలంట, దేవుని మహిమ కొరకే చేయాలి. హల్లెలూయ. దేవుని మహిమ కొరకు చేయుడి. అమ్మ చదవండి. యూదులకైనను గ్రీసు దేశస్థులకైనను దేవుని సంఘమునకైనను అభ్యంతరము కలగజేయకూడదు. అభ్యంతరం కలగజేయదు. అభ్యంతరం కలగజేయంటే అబ్స్టకల్స్, ఆటంకాలు కలగజేయకూడదు. అదేంటి, అది సంఘము కానీ, యూదులు కానీ, గ్రీసు దేశస్థులు కానీ, అది దేవుని సంఘమునకు కూడా ఏందంట, అభ్యంతరములు కలగజేయకూడి. ఈలాగు నేను కూడా స్వప్రయోజనమును కోరక అనేకులు రక్షింపబడవలనని వారి ప్రయోజనము కోరుచు అన్ని విషయంలో అందరినీ సంతోష పెట్టుచున్నాను. ఆయన ఎవరిని కన్ఫ్యూజ్ చేయట్లేదు, కలవరానికి గురి చేయలేదు. హల్లెలూయ. పౌలు భక్తుడు సంఘాలను స్థాపించుకుంటూ వెళ్తున్నాడు. ఆయన అంటున్నాడు అనేకులు రక్షింపబడాలని, ఎవరికి కూడా ఆటంకం కలగజేయకుండా, అభ్యంతర పెట్టకుండా అందరూ రక్షింపబడాలని చెప్పేసి అందరినీ సంతోషపరుస్తున్నాడు. హల్లెలూయ. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మనం ఏ కౌన్సిల్ చేసినా, ఏది చేసినా, ఏ పని చేసినా దేవునికి మహిమకరంగా చేయాలి. హల్లెలూయ. నేను ఒక 10 సంవత్సరాలు ఒక సేవకురాల దగ్గర పనిచేసినాను. చేసినప్పుడు అక్కడ అంతా దాదాపు లేడీసే, ఉమెన్ కాంగ్రిగేషన్ ఉంటారు. ఈ ఉమెన్ కాంగ్రిగేషన్లో 10 సంవత్సరాలు చేయడం మాటలు కాదు. రెండవది వచ్చేసి అక్కడ అనేక మంది స్త్రీలు ఉంటారు. అయితే అక్కడ అనేక మంది అనేక రకాలైనటువంటి ప్రజలు ఉంటారు. ఒక్కొక్కరు ఒకలాగా ఉంటూ ఉంటారు. అందులో మనకు తెలియకుండా అనేకమైనటువంటి ప్రమాదాలలో పడే అవకాశం ఉంది. హల్లెలూయ. అందుకని అక్కడ ఎలాంటి చిట్చాట్ కానీ అట్లాంటిది ఇట్లాంటిది ఏమీ లేకుండా మన పనేందో నేను చూసుకొని రావడం. చివరికి ఆ సేవకురాలు నేను వెళ్తుంటే అన్నది, అంటే నా మీద ఏదైనా నింద మోపాలని చూసిందని. అంటే చాలా మటుకు అక్కడి నుంచి వెళ్ళే వారి మీద అలాగే చేస్తుంది. అయితే నా మీద కూడా చేసి ఆలోచించి ఎన్ని చేసినా ఎంతమందిని ఎంక్వైరీ చేసినా ఏమీ దొరకలేదు. నాతో చెప్పింది చివరికి, నువ్వు 10 సంవత్సరాలు చాలా నమ్మకంగా చేసిన వాది అని చెప్పేసి ప్రశంసించి ఆ నుంచి సమాధానంగా వచ్చినాను. హల్లెలూయ. దేవునికి మహిమ కలుగును గాక. మనము సమాధానంగా ఉండాలే తప్ప దేనికైనా అవకాశం ఇస్తే అది మనల్ని బొల్తా కొట్టించేస్తుంది. రహస్యమైనవి ఏవి కూడా దాచ నేరబడవు, సమస్తము బయలుపరచబడతాయి. కాబట్టి మనం ఏమాత్రం కూడా సాతానుకు అవకాశం ఇవ్వకూడదు. హల్లెలూయ. సాతానుకు అవకాశం, అదేం చేస్తుంది, మనల్ని కలవరానికి గురి చేస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. అందుకనే దేవాది దేవుడు అంటాడు, చక్కని మాట సామెతల గ్రంథంలో ఉన్నది, మన స్వబుద్ధిని ఆధారం చేసుకోకూడదు, దేవుణ్ణి అడగాలి. ఒక్క మాట అడిగితే చాలండి. 3:5 నీ స్వబుద్ధిని ఆధారము చేసి కొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరాలము చేయును. నేను జ్ఞానిని గదా అని నీవు అనుకొనవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము. హల్లెలూయ. ఇక్కడ చూసిన స్వబుద్ధిని ఆధారము చేసుకోకూడదు. స్వబుద్ధిని ఆధారం, దేవుడు ఏదైనా ఆలోచన ఇచ్చినాడా, నీవి ఏదైనా పని చేయాలని పూనుకుంటున్నావా, ఓకే గుడ్, వెళ్ళండి కూడా అక్కడి వరకు. కానీ దాని తర్వాత ఏం చేయాలంటే, మన ఆలోచన మన తలంపును ఆధారం చేసుకొని కాదు, కానీ మన పూర్ణ హృదయంతో ప్రభువును అడగాలి, ప్రభా ఇది చేయాలా. హల్లెలూయ. నేనే జ్ఞానిని కదా అని మనం అనుకోకూడదు. అనుకోకుండా ఏం చేయాలట, ఆ మన
మన ప్రవర్తన, మనం చేసే పని అంతటిని ఆయనకు అధికారం ఇవ్వాలి. ఇది చేయాలని అడగాలి. మన పనిలో ఆయన సహాయం కోరాలి. ఈ మాట ఒక్కసారి చదువుమా, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. హల్లెలూయా. నీవు చేయడం కాదు, ఆయనకు ముందుగా అప్పగించాలి. హల్లెలూయా. ఇప్పుడు ఆయన చేస్తే ఎలా ఉంటుంది, నువ్వు చేస్తే ఎలా ఉంటుంది? హల్లెలూయా. ఓకే, మన దగ్గరికి వచ్చే వరకు నేను అదే చెప్తాను. కొంతమంది అంటే వస్తారు కదా, పనులు చేసేవారు వస్తూ ఉంటారు. వారు ఓనర్ ఉన్నప్పుడు ఒకలాగే చేస్తారు. ఓనర్ నిలబడ్డారనుకోండి అక్కడ, ఒకలాగే చేస్తారు. ఓనర్ పక్క జరిగినాడు అనుకో, ఒకలాగే చేస్తూ ఉంటారు. నేను అంటాను అలా కాదు, ఓనర్ లేనప్పుడు ఇంకా మంచిగా చేయాలి. హల్లెలూయా. వారు చూడనప్పుడే మంచిగా చేయాలి, చూసినప్పుడు మంచిగా చేసి చూడనప్పుడు ఉల్టా పల్టా కాదు. వారు చూడనప్పుడు చూసినప్పుడు దేవుడు నీకు ఒక పని ఇచ్చినాడు, అంతే. దేవుడు నీకు ఒక పని ఇచ్చినాడు, ఆ పనిలో నువ్వు నమ్మకంగా చేస్తే దేవుడు తప్పకుండా నిన్ను హెచ్చిస్తాడు. హల్లెలూయ. ఓనర్లు హెచ్చించినా హెచ్చించకుండా దేవుడు నిన్ను చూస్తున్నాడు. నీకు ఒక చిన్న పనే ఇచ్చినాడు, ఆ చిన్న పనిలో నువ్వు నమ్మకంగా లేకపోతే నీకు అనేకమైన పనుల మీద ఎలాగూ నిన్ను నియమిస్తాడు? ఆ చిన్న పనిలో నువ్వు నమ్మకంగా ఉన్నావు అనుకో, ఒక్క ఇల్లు కాదు 10 ఇల్లు ఇస్తాడు. హల్లెలూయ. ఒక్క పని కాదు 10 పనులు ఇస్తాడు. హల్లెలూయ. నీ నమ్మకత్వాన్ని నువ్వు రానన్నా కూడా ఓనర్ సరే అమ్మా నువ్వు వచ్చేంతవరకు నేను ఆగుతాను అంటారు నీ పనిని. ఎందుకు అనంటే నువ్వు పనిలో నమ్మకంగా ఉండాలి. అది నీకు దేవుడు ఇచ్చిన పని అని నువ్వు నమ్మకంగా చేస్తే దేవుడు చూస్తున్నావు. హల్లెలూయ. చాలా మట్టుకు చాలామంది ఈ యొక్క ఫార్ములాను మర్చిపోతారు. నువ్వు నమ్మకంగా చేసినట్టే దేవుడు తప్పకుండా హెచ్చిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. కొద్దిలో నమ్మకంగా ఉంటే అనేకమైన వాటి మీద ప్రభు మనల్ని నియమిస్తాడు. కాబట్టి ఆయనకు మనము అధికారం ఇవ్వాలి. ప్రభు చూస్తున్నాడు, ప్రభు నాకు తోడుగా ఉన్నాడు, ప్రభు నాకు ఉద్యోగం ఇచ్చినాడు, ప్రభు నాకు ఈ పనిని ఇచ్చినాడు, నేను ప్రభువుకు కృతజ్ఞత కలిగి నేను చెయ్యాలి అని చెప్పేసి. చాలా మటుకు సాఫ్ట్వేర్లు ఏమున్నది ఇప్పుడు, టెన్షన్ టెన్షన్ టెన్షన్. ఆ టెన్షన్తో అనేకమైన అడిక్షన్లకు లోనవుతున్నారు. తెల్లారు లేస్తే పొద్దు ఊకితే వాళ్ళకు అసలు నిద్ర ఉండదు, ఏముండదు. ఎందుకు టెన్షన్ అంటే వారు నమ్మకంగా చేయకపోవడం వలనే. ఏంటంటే మా బాస్ మా మీద బాగా అరుస్తున్నాడు అని. నీ పనిని, నీకు ఇచ్చిన పనిని నీ శక్తి లోపము లేకుండా చేస్తే నీకు కలవరమే ఉండదు. హల్లెలూయ. దేవుడు నీకు ఇచ్చిన పనిని సనుగుతూ గునుగుతూ కాదు, ఎలాగ చేయాలి? సంతోషముతో ఆనందముతో ఆడుచు పాడుచు పని చేస్తే అలుపు సొలుపు ఉండదు. అలుపు సొలుపు ఎప్పుడవుతుంది? ఉన్న పని అంతా నానెత్తి భిన్న పెట్టి మొత్తం నేనే చేయాలి, నేను ఒక్కదాన్నే ఉన్నా, నేను ఒక్కడనే ఉన్నా అని చెప్పేసి మనం ఎప్పుడైతే సనుగుతామో మన పని కూడా భారమైపోతుంది, కష్టమవుతుంది. అదే పనిని సంతోషంగా చేయండి, మంచిగా దేవుని థ్యాంక్ యూ లార్డ్ అనుకుంటా, హల్లెలూయ స్తుతి మహిమ అనుకుంటా మీరు పాటలు పాడుకుంటే చేయండి, పని చేసినట్టు కూడా అనిపించదు. హల్లెలూయ. అవును, నువ్వు అలాగూ పని చేస్తే నీ యజమాని నిన్ను ప్రశంసిస్తాడు, అలాగే దేవుడు కూడా ప్రశంసిస్తాడు. దేవునికి మహిమ కలవరానికి మనము గురి కాకుండా మనము మన పూర్ణ మనసుతో పూర్ణ హృదయంతో దేవుని యందు నమ్మకం ఉంచాలి. మన ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకోవాలి. అప్పుడు ఏం చేస్తాడంట, అప్పుడు ఆయన నీ త్రోవలను సరాలను, నువ్వు ఎటు వెళితే అటు, ఏ దారిలో వెళితే, ఏది చేయాలని నువ్వు అడుగు వేస్తే ఆ ద్వారాలన్నీ, రహదారులన్నిటి సరాలము చేస్తాడు. హల్లెలూయ. నువ్వు వెళ్తా ఉంటే నిన్ను ఎదుర్కొంటా ఉంటే నీకు కావలసినవన్నీ. హల్లెలూయ. దేవునికి మహిమ కలుగును గాక. అందుకని కన్ఫ్యూజన్కు మనం ఏమాత్రం కూడా తావు ఇవ్వకూడదని దయచేసి గమనించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ చూసినట్లయితే లూకా సువార్త 24వ అధ్యాయంకు రండి మనం. అప్పుడు ఆయన, మీరెందుకు కలవరపడుచున్నారు? మీ హృదయములలో సందేహములు పుట్టనేలా నేనే ఆయనను అనుటకు నా చేతులను నా పాదములను చూడుడి, నన్ను పట్టి చూడుడి, నాకున్నట్టుగా మీరు చూచుచున్న ఎముకలను మాంసములను భూతములకుండవని చెప్పి తన చేతులను పాదములను వారికి చూపిన యేసు ప్రభు తిరిగి లేచినాడు.
సమాధిలో నుండి సమాధిని గెలిచి తిరిగి లేచినాడు. లేచి కొంతమంది కనబడ్డాడు. ఇక్కడ ఎమ్మాయి మార్గంలో ఉన్నటువంటి వారికి ఇద్దరికి కూడా కనబడ్డాడు. వారితో మాట్లాడినారు. మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళి శిష్యుల దగ్గరకు వచ్చినాడు. శిష్యుల దగ్గరకు వచ్చిన తర్వాత యేసుప్రభు చనిపోయినాడని అందరికి తెలుసు, శిష్యులకు కూడా తెలుసు. అయితే యేసుప్రభు అక్కడ వారికి ప్రత్యక్షమై ఏమంటున్నాడు, మీకు సమాధానము కలుగును గాక అన్నాడు వారి మధ్యలోనికి వచ్చి. అనగానే అందరు భయానికి గురయ్యారు, భయపడ్డారు అందరూ. ఏమని ప్రభు అని అనుకోవడం లేదు, భూతం అనుకుంటున్నారు, దయ్యం అనుకుంటున్నారు, దయ్యం అనుకుని భయపడుతున్నారు. హల్లెలూయ. అప్పుడు ప్రభు అంటున్నాడు, మీరు ఎందుకు కలవరపడుచున్నారు, మీ హృదయంలో సందేహములు ఎందుకు వస్తున్నాయి, అనుమానము ఎందుకు వస్తుంది? ఆల్రెడీ ప్రభువు చెప్పినాడు, నేను లేస్తాను, తిరిగి లేస్తాను, నన్ను చంపుతారు, చంపుతారు, సమాధి చేస్తారు, నేను మూడవ దినమే తిరిగి లేస్తానని శిష్యులకు అనేక మార్లు చెప్పినాడు. అయినా కూడా వారికి సందేహం పోలేదు. ప్రభు రాగానే, మరి తిరిగి లేచి రాగానే ఏమంటున్నారంటే, దయ్యం కావచ్చు అనుకుని భయపడుతున్నారు, కలవరానికి గురవుతున్నారు. అప్పుడు యేసుప్రభు అంటున్నాడు, మీరు ఎందుకు భయపడుచున్నారు, ఎందుకు కలవరపడుచున్నారు? చూడండి నా చేతులు, నా కాళ్ళు పట్టి చూడండి అంటున్నాడు. హల్లెలూయ. పట్టుకొని చూడమంటున్నాడు. హల్లెలూయ. మీరు కలవరంలో ఉండకూడదు, సందేహంలో ఉండకూడదు, అనుమానంలో ఉండకూడదు అని చెప్పేసి వారిని, వారి కలవరాన్ని తొలగించి వేస్తున్నాడు. హల్లెలూయ. కలవరంలో ఉన్నవారిని దేవుడు కలవరపడకుండా ధైర్యం చెప్పి వారిని నిలబెట్టే దేవుడు అంటున్నాడు. ఇక్కడ చూసినట్లయితే, నన్ను పట్టి చూడండి, నా పాదములు నా చేతులను చూడుడి, నన్ను పట్టి చూడుడి అంటున్నాడు. హల్లెలూయ. దేవునికి మహిమ కలుగును గాక. నాకున్నట్టుగా మీరు చూచుచున్న ఎముకలను మాంసములు భూతంకు ఉండదు, దయ్యానికి ఉండయండి. దయ్యానికి మాంసం ఉండదు, ఎముకలు ఉండవు, ఏముండవు. మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. అది యేసు ప్రభు స్పష్టంగా చెప్తున్నాడు. ఆయన ప్రత్యక్షమైన తర్వాత మళ్ళీ తిరిగి లేచిన తర్వాత తన చేతులను చూపిస్తున్నాడు. తన శిష్యులకు ఉన్నటువంటి కలవరాన్ని, అనుమానాన్ని తొలగించేస్తున్నాడు. అనుమానంలో, కలవరంలో మన హృదయం కలత చెందుతుంది, భయముతో, కలవరంతో భయం కలుగుతుంది. హల్లెలూయ. ఆ భయానికి లోను కాకూడదు. ఈ కలవరము రూట్ ఆఫ్ ద ఫియర్. అది కలవరమే దేనికి మార్గం తెరుస్తుందంటే, భయానికి మార్గం తెరుస్తుంది. భయము మనల్ని నశింపచేయడానికి మార్గాలను తెరుస్తుంది. కాబట్టి ఈ కలవరమును మనము తొలగించుకోవాలని ప్రభు తెలియజేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును. అందుకనే యేసుప్రభు అంటున్నాడు, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా, మీరు ఏ విషయంలో కలవరపడుచున్నారు? హల్లెలూయ. అది ఏ విషయమైనా కానివ్వండి, కింద పాతాళమందు కానీ, భూమి పైన కానీ, ఆకాశమందు కానీ, ప్రభువుకు అసాధ్యమైనది ఏది లేదు. ఆయనకు సమస్తము సాధ్యము. కాబట్టి ఆయనను మనము అనుమానపడకుండా ఆయనను విశ్వసించాలి, ఏ విషయంలో అయినా. హల్లెలూయ. దేవునికి స్తోత్రం. అందుకని ప్రభు అంటున్నాడు, మీరు ఎందుకు కలవపడుతున్నారు, మీరు భయపడకండి, నాకు అసాధ్యమైనది ఏది లేదు. అలాంటి అసాధ్యము కాని దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. తోడుగా ఉండంటున్నాడు, తల్లిలా నేను తల్లి మరిచిన నేను మిమ్మలను మరిచిపోను, తండ్రి మరిచిపోయినా నేను మిమ్మలను మరిచిపోను, చూడుము నా అరచేతులలో మిమ్మల్ని చెక్కుకున్నాను. కాబట్టి మీరు ఎందుకు కలవరపడుతున్నారు? ఈ కలవరమును మనము త్రోసివేయాలి. హల్లెలూయ. కలవరము భయాన్ని తీసుకొని వస్తుంది. ఇప్పుడు ఏమి చేయాలో, ఇప్పుడు మీ ముందు ఒక సమస్య వచ్చి నిలబడ్డది. సమస్య వచ్చి నిలబడగానే మనం ఎప్పుడైతే కలవరములోనికి వస్తామో, వచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా భయం వస్తుంది, కన్ఫ్యూజన్. ఇప్పుడు రెండు దారులు ఉన్నాయి, ఎటు వెళ్ళాలో తెలియదు. మన గమ్యానికి వెళ్ళడానికి రెండు దారులు కనబడుతున్నది. ఈ దారిలో వెళ్ళాలా, ఈ దారిలో వెళ్ళాలా అని సందిగ్ధములో, అనుమానములో మనం గందరగోళంలో ఉన్నప్పుడు, గందరగోళంలో ఉన్నప్పుడే వస్తుంది భయం, ద స్పిరిట్ ఆఫ్ ఫియర్. నీకు భయము కలిగించేటువంటి, పిరికితనము కలిగించేటువంటి ఆత్మ వస్తుంది, వచ్చి ఇంకా నిన్ను ఇంకా భయానికి గురి చేస్తుంది. హల్లెలూయ. కాబట్టి మనం ఈ కలవరంలో ఉన్నప్పుడు రెండు దారులు ఉన్నాయా, నువ్వు ఆలోచించుకోలేకపోతున్నావా, ప్రభు నాకు సహాయం, ఏమి చేయాలి ఇప్పుడు నాకు చెప్పండి అయ్యా అని చెప్పినప్పుడు ప్రభు స్పష్టంగా చెప్తాడు. హల్లెలూయ. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రభువు మనకు తోడుగా ఉన్నాడు. ఆయన ఎలాంటి స్థితిలో అయినా మనకు ఆయన సహాయము
చేస్తాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. శిష్యులు కూడా ఒక సమయంలో కలవరానికి గురైనారు. సముద్రం మీద వెళ్తున్నారు, యేసు ప్రభు దోనెలో ఉన్నాడు, ఆ దోనె పైన అలలు కొడుతున్నాయి, సముద్రము రేగింది, తుఫాను రేగి అందరూ ప్రాణ భయముతో కలవరంలో ఉన్నారు. కలవరంలో నుండి మేము నశించిపోతున్నాము ప్రభు అని చెప్పేసి వారు భయపడుతున్నారు. అలాంటి సమయంలో ప్రభు ఏమంటున్నాడు చూడండి, మత్తయి సువార్త 8:25-26 వారు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నశించిపోవుచున్నాము, మమ్మను రక్షించుమని చెప్పి ఆయనను లేపిరి. అందుకు ఆయన, అల్ప విశ్వాసులారా, ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మల మాయను. హల్లెలూయ, దేవునికి స్తోత్రం కలు. వారు అనుకుంటున్నారు భూమి మీద అద్భుత కార్యాలు చేసినాడు, అయిపోయింది యేసు ప్రభు, కానీ సముద్రం మీదకి వచ్చేసరికి సముద్రం అలలేదు. ఎందుకంటే వారు సముద్రం మీదనే వారి జీవితం, వారి యొక్క వంశావళి కూడా, అందరూ కూడా సముద్రంలో చేపలు పట్టేవారు, సముద్రం గురించి వారికి అన్నీ తెలుసు. అప్పుడు ఎందుకు పెద్ద తుఫాను వచ్చింది, అలల చేత మొత్తం ఆ దోనె కప్పబడుతుంది, మునిగిపోతున్నది. ఆ సమయంలో యేసు ప్రభు దగ్గరికి వచ్చినారు. వచ్చి ఏమంటున్నారు, లాస్ట్ ఆప్షన్గా యేసు ప్రభు దగ్గరికి వచ్చేమంటున్నాడు, ప్రభువా, నశించిపోతున్నాము, మమ్మలను రక్షించు అని చెప్పి అడుగుతున్నారు. హల్లెలూయ. మనం కూడా కలవరంలో ఉన్నామా? ప్రభు దగ్గరికి రావాలంతే. హల్లెలూయ. ఎవరినో అడగడం అవసరం లేదు. ద ఫస్ట్ ప్రయారిటీ, దేవునికి ఎందుకు అధికారం ఇవ్వాలి, మనం అన్ని విషయాల్లో ఆయనకు ఎందుకు ముందుగా అధికారం ఇవ్వాలంటే, అన్నిట్లో ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు కాబట్టి ప్రతి దాంట్లో ఆయనను అడగాలి. ఫస్ట్ ఆయనను అడగాలి. అడిగిన తర్వాత మన ప్రయత్నాలు మనం చేయడం, ముందుగా ప్రభువును అడగాలి. అందుకని వీరు ఇక్కడ సముద్రంలో ప్రభు దగ్గరికి వచ్చారు, మేము నశించిపోతున్నాము, మమ్మలను రక్షించు అనగానే ఏమంటున్నాడు ఆయన, అల్ప విశ్వాసులారా, ఎందుకు భయపడుచున్నారు. హల్లెలూయ. భయము ముందుగా కమ్మేస్తుంది, కలవరం తర్వాత భయం వచ్చేసి వారిని నశింప చేస్తుంది. ఎందుకు భయపడుతున్నారని చెప్పి గాలిని సముద్రమును గద్దింపగా. హల్లెలూయ. యేసు ప్రభుకు గాలి మీద, సముద్రము మీద కూడా అధికారము కలదు. హల్లెలూయ. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు, ఆయనకు సమస్తము సాధ్యమే. దేవునికి స్తోత్రము కలుగును గాక. అందుకని కొన్ని ఇంపార్టెంట్ మాత్రమే అద్భుత కార్యాలు రాపించి పెట్టినాడు. ఈ మరణమునకు మించినది లేదు. ఆ మరణములో ఉన్నటువంటి లాజరు చనిపోయి సమాధి చేయబడి 4 దినములైంది, వాసన కొడుతుంది ప్రభువా అని చెప్పేసి మరియ మార్తలు అంటున్నారు. కానీ ప్రభు అంటున్నాడు, నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. హల్లెలూయ. కాబట్టి మనం నమ్మాలి, విశ్వసించాలి. నీ నమ్మకము దేవుని సింహాసనాన్ని కదిలించాలి. హల్లెలూయ. ఆయనను ఆపి వేయాలి. నువ్వు కలవరంలో ఉండి అయిపోయింది నా పని అనుకోవడం కాదు, ఆయన దగ్గరకు రావాలి. హల్లెలూయ. పరిగెత్తుకొని రావాలి, కరుణాపీఠం దగ్గరకు పరిగెత్తుకొని రావాలి. కలవరి సిలువ దగ్గర మనకు క్షమాపణ దొరుకుతుంది. మనం ఎన్ని పాపాలు చేసినాం ఏంటిదని మన హిస్టరీ చూసుకోవడం కాదు, ఆయన ఎన్ని క్షమించగలడు, ఆయన ఎంతో గొప్ప దేవుడు, కరుణామయుడు అనేది మనం గుర్తు చేసుకోవాలి. కలవరంలో ఉన్న ఇక దేవుడు నన్ను క్షమించడు, ఇక నా పని అయిపోయింది అని చెప్పేసి పోయి మనం నశించిపోవడం కాదు, మనం వెనుకకు తిరగాలి. యూ టర్న్ చేసుకోవాలి. చేసుకుని మళ్ళీ ప్రభు వైపు రావాలి. ప్రభు దగ్గర నుంచి పారిపోతున్నామా? కాదు, మళ్ళీ తిరిగి రావాలి. తిరిగి వస్తే ఆయన క్షమించే దేవుడు అయి ఉంటున్నాడు. ఆయనను అడగాలి, ప్రభు నన్ను హెల్ప్ మీ లార్డ్ అనాలి. అంతే అంటే ఇమ్మీడియట్గా చేస్తాడు అంతే. హల్లెలూయ. తప్పిపోయిన కుమారుడు ఏం చేసినాడు? ఆస్తంతా తీసుకొని వెళ్ళి దుర్వ్యాపారం వలన నాశనం చేసి పందుల మేపడానికి సిద్ధమైనాడు. అక్కడ పందులు తినే ఆహారం అన్నా దొరుకుతుందేమో అనుకున్నాడు, కానీ అది కూడా దొరకలేదు. అప్పుడు యూటర్న్ తీసుకున్నాడు, అమ్మో నా తండ్రి దగ్గర చాలా భోజనము, పనివారు కూడా శ్రేష్టమైన భోజనం చేస్తున్నారు, కనీసం ఆ పనులలాగా నన్ను ఉంటా అనుకున్నాడు. వాడు వెనుకకు తిరిగి వచ్చినాడు, కానీ పనులుగా పెట్టుకున్నాడా? కాదు, కుమారునిగా మళ్ళీ అంగీకరించినాడు. హల్లెలూయ. నువ్వు అంతా నాశనం చేసిన మళ్ళీ వెనుకకు తిరిగితే దేవుడు హీ రిస్టోర్స్ ఎవ్రీథింగ్, అంతా మళ్ళీ నీకు సమకూర్చిస్తాడు.
అది మన దేవుడై ఉంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ వీరంటున్నారు రక్షించు ప్రభు అనగానే ఇమ్మీడియట్గా అల్ప విశ్వాసులారా ఎందుకు అనుమానం కలిగి ఉంటున్నారని చెప్పేసి గాలిని సముద్రమును గద్దించినాడు. హల్లెలూయ, దేవునికి మహిమ కలుగును గాక. యేసు ప్రభుకు అన్నిటి మీద అధికారం ఉన్నది. భూలోకమందును పరలోకమందును ఆయనకు సర్వాధికారం. ఒకసారి చూడమా ఆ మాట, ఇదే మత్తయి సువార్త చివరి అధ్యాయం 28లో ఉంటుంది, 18వ వచనం. అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. సర్వాధికారం భూమి మీద, ఆకాశం మీద. హల్లెలూయ, ఆయనకు పాతాళం మీద కూడా సర్వాధికారం ఉన్నది దేవునికి. ఎందుకంటే ఆయనే సృష్టించిన. హల్లెలూయ, సృష్టించిన వాని యొక్క ఆజ్ఞ, కమాండ్ సృష్టింపబడింది, వినాల్సిందే. హల్లెలూయ, దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఆయనకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. అందుకనే ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు, ఏదైనా చెయ్యగలడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదని మనం విశ్వసించాలి. దేవుని కలవరంలోనే ఉండకూడదు, కన్ఫ్యూజన్లోనే మనము ఉండకూడదని దేవుని యొక్క వాక్యము చక్కగా సెలవు చేస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఒక వాక్యం చూసుకుందామమ్మా, 2 కొరింథీ 11:14. ఈ సాతాను కన్ఫ్యూజన్ చేస్తుంది, కలవర పెడుతుంది. హల్లెలూయ, ఇది ఆశ్చర్యం కాదు. సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనుచున్నాడు. హల్లెలూయ, ఈ అంత్య దినములలో మనం ఒక ప్రసంగం విందాం యాంటీ క్రైస్ట్ గురించి. నెక్స్ట్ వీక్లో మనం యాంటీ క్రైస్ట్ గురించి, అంత్యక్రీస్తు వాడు ఎప్పుడు వస్తాడు, అంతములో వస్తాడు. అంత్యక్రీస్తు వస్తాడు అంటే క్రీస్తును పోలి వస్తాడు. అలా క్రీస్తు కాదు. నేను మొన్న చెప్పినాను కదా, క్రీస్తులాగా వేషం వేసుకుంటానో లేకపోతే వారు ఎన్ని చేసినా కూడా క్రీస్తు కాదు. హల్లెలూయ, క్రీస్తు కాదు, క్రీస్తు క్రీస్తే ఒక్కడే. హల్లెలూయ, దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఈ చివరి దినములలో, అంత్య దినములలో అంత్యక్రీస్తు వస్తాడు. ఎలా వస్తాడు? వెలుగు దూత వేషము ధరించుకొనుచున్నాడు. అంటే వెలుగు దూతలాగా, అంటే యేసు ప్రభు ఎవరై ఉన్నాడు, నీతి సూర్యుడై ఉన్నాడు. ఈ నీతి సూర్యునిలాగా వీడేం చేస్తాడంటే వెలుగు దూతలాగా వస్తాడు. హల్లెలూయ, యేసు ప్రభులాగానే వస్తాడు, యేసు ప్రభులాగానే మాట్లాడతాడు, యేసు ప్రభులాగానే అన్నీ చేస్తాడు. అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు కూడా చేస్తాడు. చేస్తే నువ్వు నమ్మకూడదు. హల్లెలూయ, హల్లెలూయ, వారి మోసాలకు మనము లొంగకూడదు. ఎందుకంటే దేవుడు చాలా స్పష్టంగా రాపించి పెట్టినాడు. హల్లెలూయ, వాడు అద్భుత కార్యాలు చేసినంత మాత్రాన వాడు క్రీస్తు కాడు. వాడు క్రీస్తు వేషము ధరించు కొనుచున్నాడు. హల్లెలూయ, ఇప్పుడు ఎలా వస్తాడు? క్రీస్తు లాగానే వస్తాడు. నేనే క్రీస్తుని అంటాడు. హల్లెలూయ, ఒక పాస్టర్ చూసినా నేను, అదే 40 దినాల ఉపవాసం అన్నాడు, ప్లస్ నేను కూడా సిల్వ వేయబడుతున్నాను, సిల్వను మోసుకొని గాయాలు చేసుకొని ఆయన చేస్తూ ఉన్నాడు. ఆయన క్రీస్తు లాగా ప్రవర్తిస్తున్నాడు తప్ప, నటిస్తున్నాడు, యాక్ట్ చేస్తున్నాడు, అలాగ చేస్తున్నాడు, కానీ ఆయన నిజంగా క్రీస్తా కాదు. హల్లెలూయ, అంత్య దినములో అనేక మంది క్రీస్తు పేరిట వచ్చి అనేక మందిని మోసము చేస్తారు అని ఉన్నది. హల్లెలూయ, మనం అంత్య దినాలలో ఉన్నాం మనం. కాబట్టి ఈ యొక్క వెలుగు దూత వేషం వేసుకొని అపవాది సాతాను వస్తాడు. వచ్చి ఏం చేస్తాడు? అందరినీ మోసం చేస్తాడు. ద ఫస్ట్ యాక్ట్ ఏంటంటే డిసీవ్ ద పీపుల్, ఏర్పరచబడిన వారిని సహితము మోసం చేస్తాడు. కాబట్టి మనం కలవర పడకూడదు. హల్లెలూయ, దేవుని వాక్యమునకు విరోధంగా కానీ, దేవుని వాక్యమునకు వ్యతిరేకంగా కానీ ప్రవర్తిస్తున్నాడంటే వీ కెన్ ఐడెంటిఫై, మనం గుర్తించాలి. గుర్తించి మనం దానిని వారి కలవరములో, వారి యొక్క మోసంలో పడకూడదని మనము జాగ్రత్తగా గమనించాలని నేను తెలియజేస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. మొదటి కొరింథీ పత్రికలో అనేక మందిని కన్ఫ్యూజ్ చేస్తాడు. ఏర్పరచబడిన వారిని కన్ఫ్యూజ్ చేస్తాడు. అనేక ప్రజలైతే కన్ఫ్యూజన్లో పడిపోతారు. ఎందుకంటే కొంతమంది కొంచెం అటు ఇటు ఉంటారు. వారికి దేవుని కార్యాలే కావాలి, అద్భుతాలే కావాలి అనే వారు పరిగెత్తుకొని పోతారు. పరిగెత్తుకొని పోయి వారి మోసంలో పడతారు. అలాగ ఉండకూడదు. అందుకనే వాక్యమును చదవాలి,
వాక్యంలో లోతైన మర్మాలను మనం చూసినప్పుడు మనకు అర్థమవుతుందని ఈ యొక్క సమయంలో మనం తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకనే మనము ఈ యొక్క కన్ఫ్యూజన్లో మనం పడకుండా ఈ కన్ఫ్యూజన్ను మనము అణిచివేయాలి. ఎలా అణిచివేయాలి? ఒక్కసారి చూడండి, మొదటి యోహాను పత్రిక వెలుగుదూత వేషం వేసుకొని వచ్చి, మొదటి యోహాను పత్రిక 3:8 అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు, గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షం. యేసుప్రభు ఎందుకు వచ్చినాడంటే అపవాది క్రియలను లయపరచగలను, హల్లెలూయా, దాని పనులను నశింప చేయడానికి వచ్చినాడు. ద వర్క్స్ ఆఫ్ ద డెవిల్, ఆ క్రియలను నశింప చేయడానికి, లయపరచడానికి యేసుప్రభు వచ్చినాడు. హల్లెలూయా. సాతాను ఉన్నది, సాతానును దేవుడు నశింప చేయలేదు, సాతాను యొక్క క్రియలను లయము చేసినాడు. కాబట్టి మనం గుర్తించాలి, సాతాను యొక్క క్రియలు ఏమైతే కనబడతాయో ఇమ్మీడియట్గా దాని క్రియలను లయపరచాలి, వాటిని నాశనము చేయాలి. హల్లెలూయా. ఏదైనా కార్యము మనకు కొంచెం అటు ఇటు కనబడుతుంది, తేడా మేడగా కనబడుతుంది అంటే యేసునామల అపవాది క్రియలను లయము చేస్తున్నాను. హల్లెలూయా. డిస్ట్రాయ్ ద వర్క్స్ ఆఫ్ ద డెవిల్ అని చెప్పేసి అన్నాను. హల్లెలూయా అన్నప్పుడు ఆ యొక్క కార్యాలన్నీ కూడా లయమవుతాయని మనము తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకనే అలాంటియే కాకుండా అనేకమైనటువంటి ఈ యొక్క వెయిన్ ఇమాజినేషన్, మన మనసు ఒక పెద్ద యుద్ధరంగం. ఈ యుద్ధరంగంలో జరిగేటువంటి వాటిని కూడా మనం లయం చేయాలి. 2 కొరింథీ 10:10 4 చూద్దాం. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము కలవై ఉన్నవి. మేము వితర్కములను దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి విధేయతను కనపరిచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయ సిద్ధపడి ఉన్నాము. ఇక్కడ చూసినట్లయితే అనేకమైన వితర్కములు ఉంటాయి. ఆ దేవుడు ఇలాగ ఎందుకు చేస్తుంది, అలా ఎందుకు చేస్తుంది, ఇలా ఎందుకు చేయలేదు అని చెప్పి విపరీతమైన వితర్కాలు. హల్లెలూయ. దేవునికి మించిన వాడు కాదు మనిషి. అపవాది ఏం చేస్తుందంటే వితర్కాలను మొదలు పెడుతుంది, మొదలు పెట్టి మనుషులను చెదరగొడుతుంది. వెలుగు దూత వేషం వేసుకొని వచ్చి ఏం చేస్తుందంటే కలవరానికి గురి చేసి వితర్కములను, వాదములను, వాదోపవాదములను కలగజేస్తుంది. కలగజేసి ఏం చేస్తుందంటే దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగిస్తుంది. హల్లెలూయా. దేవుని జ్ఞానాన్ని అడ్డగిస్తుంది. ఇప్పుడు నువ్వు దేవునిలో ఎదుగుతున్నావంటే నేను కలవరానికి గురి చేస్తాను, వితర్కములు పెట్టి అలాగెందుకైతే ఇలా కదా, ఇలా కదా కదా, అలా వారికి ఒకటే వాక్యం తెలుసు. ఆ వాక్యమును పట్టుకొని ఏం చేస్తారు, ట్విస్ట్ చేస్తూ ఉంటారు, తిప్పి వేసి నిన్ను దేవునికి గుచ్చినటువంటి జ్ఞానం నుండి తొలగిస్తారు, నిన్ను అడ్డగిస్తారు. వీటిని ఎదిరించాలి. అలాగే అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోయాలి. ప్రతి ఆటంకమును, దేవునిని, నిన్ను, దేవుని జ్ఞానాన్ని నీకు దూరంగా చేసేది ఏదున్నా అడ్డగించాలి. హల్లెలూయా. ఆదాము హవలు అడ్డగించలేదు, ఆ పండు తినద్దంటే అదే పండు తిన్నారు, అడ్డగించలేదు. సాతానును అడ్డగించలేదు కాబట్టి వారు నశించినారు. నీవు నేను అలాగు మనం చెయ్యకూడదు. హల్లెలూయా. ప్రతి ఆటంకమును పడద్రోయాలి. ప్రతి ఆటంకాన్ని ఎదిరించాలి. హల్లెలూయా. ఎదిరించినప్పుడు అవి పారిపోతాయి. అలాగే చూసినట్లయితే ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచన, ఇది చాలా ఇంపార్టెంట్. హల్లెలూయా. నేను బయట వారు వచ్చి వితర్కముల చేత లేకపోతే అడ్డంకులు వేసి ఇది బయట నుంచి జరిగేది, కానీ నీ లోపల, నీ శరీరంలో, నీ మనసులో జరిగేటువంటి అనేకమైన ఆలోచనలు వస్తూ ఉంటాయి. దేవుడు ఉన్నాడా, కొన్నిసార్లు ఇన్ని ప్రార్థనలు చేసినా వింటలేడు అని ఒక వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు తీసుకుని వస్తుంది అపవాది. హల్లెలూయా.
ప్రతి ఆలోచన, ఏ ఆలోచనలవి? దేవునిని అడ్డగించేటివి, దేవునిని విమర్శించేటివి, నీ అభివృద్ధిని అడ్డగించే, దేవునికి నీకు మధ్య ఉన్నటువంటి ఆ యొక్క సంబంధాన్ని తెంచివేయాలని అనేకమైన ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఇంగ్లీష్లో మంచిగా ఉంటుంది, వెయిన్ ఇమాజినేషన్స్ అంటారు. ఇమాజినేషన్ అంటే ఆలోచనలు, తలంపులు వస్తూ ఉంటాయి. వ్యర్థమైన ఆలోచనలు వస్తాయి. ఈ వ్యర్థమైన ఆలోచనలన్నిటిని ఏం చేయాలండి? క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టాలి. హల్లెలూయా. యేసుక్రీస్తు నామములు బంధిస్తున్నాం, చెరపట్టాలి. హల్లెలూయా. యు బైండ్ దట్ వెయిన్ ఇమాజినేషన్స్. ఈ వెయిన్ ఇమాజినేషన్స్ను బంధించి వేయాలి. ఈ నిన్ను అడ్డగించేటువంటి ప్రతి విధమైన ఆలోచనలు అడ్డగించాలి. హల్లెలూయా. ఎక్కడంటే నీ మనసులోనే అడ్డగించాలి. నీకు వచ్చిందట యేసు నామములు గెటప్ట అని చెప్పేసాను. హల్లెలూయా. త్రోసివేయాలి. దేవునికి మహిమకలు. ఈ ప్రతి విధమైనటి వెయిన్ ఇమాజినేషన్, ఈ ప్రతి విధమైన ఆలోచనలు మనం చెరపట్టి క్రీస్తుకు లోపరచాలి. క్రీస్తుకు లోపరచాలి. ఈలాగు మనము ఈ యొక్క ఆలోచనలన్నిటినీ మనము భద్రపరచాలి. అంతే తప్ప ఈ చెడ్డ ఆలోచనలు, లేకపోతే మనల్ని వ్యతిరేకించే, మనల్ని నశింపచేసే ఆలోచనలు మనము రానివ్వకూడదు. అది త్రోసివేయాలి. హల్లెలూయా. ఓకే, నేను ఇంతకుముందు చెప్పినాను కదా స్టార్టింగ్లో, సాతాను మన వీకెస్ట్ పాయింట్ అండ్ వీకెస్ట్ ప్లేస్లో దెబ్బ కొడుతుంది. మన బలహీనత తెలుసు, దానికి బలహీనమైన సమయము తెలుసు, బలహీనమైన స్థలము తెలుసు. ఆ స్థలంలోనే దాడి చేస్తుంటుంది. చేసినప్పుడు దాని మీద మనం శక్తిని అడగాలి. ప్రభా, ఈ విషయంలో నేను ప్రతిసారి పడిపోతున్నా ప్రభా, ఓడిపోతున్నాను ప్రభా, నేను ఈసారి ఓడిపోకూడదు, నీ శక్తి నాకు కావాలి, నీ యొక్క ఆత్మ నాకు కావాలి, నీ యొక్క శక్తి, నీ బలము నాకు దయచే ప్రభా, నేను ఈసారి దాన్ని ఓడించాలి అని చెప్పేసి మనము నిల్చొని ఏం చేయాలంటే నువ్వు దాన్ని ఎదిరించాలి. ఎదిరించినప్పుడు అది పారిపోతుంది. హల్లెలూయా. అందుకనే యాకోబు 4:7 అంటాడు, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు. ఆదాము హవ్వలు ఎదిరించలేదు, ఎదిరించలేదు కాబట్టి అది వీరిని మోసం చేస్తుంది. నీవు నేను అలాగూ మోసగింపబడకుండా దాన్ని ఎదిరించాలి. హల్లెలూయా. దాన్ని ఎదిరించినప్పుడు అది పారిపోతుంది. నీ బలహీనమైన సమయంలో ప్రభుకు తెలుసు అన్నీ. నువ్వు ఏ విషయంలో బలహీనంగా ఉన్నావో తెలుసు. ప్రభా, ఈ విషయంలో నాకు సహాయం దయచేయండి ప్రభా. అన్ని విషయంలో ఐఎమ్ పర్ఫెక్ట్, బట్ ఈ విషయంలో నేను బలహీనంగా ఉన్నాను. ఈ నా బలహీనతలో నాకు బలమును దయచేయండి. అందుకని అంటాడు ప్రభు, నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడు. ఎప్పుడు బలవంతుడు అంటే ఆయన బలమును, ఆయన సహాయం అడిగినప్పుడు. హల్లెలూయా. బలహీనుడు అనవల్ల నేను బలవంతుడనని. హల్లెలూయా. కాబట్టి మనం బలహీనతలో మనం ప్రభు యొక్క బలమును అడిగి అపవాదిని ఎదిరించాలి. ఎదిరించినప్పుడు అది పారిపోతుంది. లేకపోతే అదే స్థలంలో ఎప్పుడు దాడి చేస్తుంటుంది. తిరిగి తిరిగి ఒక్కటే మన వీకెస్ట్ పాయింట్ మీదనే కొడుతూ ఉంటుంది. ఈ డబ్ల్యూడబ్ల్యూ ఫైటింగ్లు ఉంటాయి కదా, ఈ ఫైటింగ్లలో శత్రు యొక్క బలహీనత ఎక్కడుందో, కాలులో ఉందా, చేతిలో ఉందా, ఎక్కడున్నదో చూస్తారు. చూసి వాళ్ళు ఆ వీక్నెస్ మీదనే కొడతా ఉంటారు, వీక్నెస్ మీదనే కొడతా ఉంటారు. ఎందుకు? ఆ బలహీనత మీద కొడితే వారు ఇంకా తొందరగా బలహీన పడిపోతారు. అలాగే శత్రువు కూడా మన బలహీనత మీదనే దాడి చేస్తుంటుంది. నువ్వు ఎప్పుడైతే ఓడిపోతున్నావో ఆ ఓడిపోయే దాని మీదనే మనం ఫోకస్ పెట్టాలి. పెట్టి ఆ బలహీనత మీద నాకు బలం దయచేయి ప్రభువా, నీ శక్తిని అనుగ్రహించు ప్రభువా అని చెప్పి మనం దానిని ఎదిరించినప్పుడు ఇక అది రాదు. ఒక్కసారి వస్తుంది, మళ్ళీ రెండోసారి వస్తుంది, మళ్ళీ మూడోసారి వస్తుంది, నాలుగోసారి వస్తుంది. అబ్బో స్ట్రాంగ్ అయిపోయినాడు, స్ట్రాంగ్ అయిపోయినాడు, ఇక నేను దాడి చేయలేను అని చెప్పి వెనుకకు తిరిగి వెళ్ళిపోతుంది. హల్లెలూయా. లేదంటే మళ్ళీ తిరిగి వచ్చి మళ్ళీ అదే స్థలంలో, ఆ వీకెస్ట్ ప్లేస్లో, పాయింట్లో మనల్ని దాడి చేస్తుంది. ఆ దాని దాడులన్నిటినీ ఎదిరించాలని దేవుని యొక్క మాట సెలవిస్తుంది. అందుకనే చివరిగా నేను అవుట్లైన్గా చెప్తాను, వాక్యాలు చదివించే సమయం లేదు. కానీ ఇక్కడ చూసినట్లయితే మన కలవరములన్నిటిలో ప్రభువే మనకు ఆలోచనకర్త. హల్లెలూయా. ఏ కలవరం వచ్చినా అది ఎలాంటి కలవరమైనా రానియండి, మీరు ఏ ప్లేస్లో ఉన్నా, ఏ సమయంలో ఉన్నా, ఎక్కడ ఉన్నా మీరు కలవరానికి గురి కావద్దు. కలవరము మీ దగ్గరకు వచ్చినా, అది ఏ రూపంలో వచ్చినా ప్రభువును అడగాలి. ఆయన మనకు సహాయకుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయకుడు. హల్లెలూయా. ఒక్కసారి చూడమా మాట, యోహాను సువార్త. ఎందుకు నాకు ఈ వాక్యాలు చదివించేది బాగా వెంటనే పడుతుంటుంది. 14వ అధ్యాయం, ఇది చాలా ఇంపార్టెంట్ వర్స్, అందుకే చదివిస్తున్నాను. 26వ వచనం, 14:26.
ఆదరణకర్త అనగా, ఆదరణకర్త అనగా తండ్రి నానామమును పంపబోవు, పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి. నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయను, పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి. ఇంకా కలవరం ఎందుకండి? నువ్వు కలవర పడుతున్నావంటే పరిశుద్ధాత్మ దేవుణ్ణి అడగడము లేదన్నట్టే. హల్లెలూయ. సమస్తము బోధించే పరిశుద్ధాత్మను, మన సహాయకుడు, మన హెల్పర్. ఎవరు హెల్పర్ చేయరు మనకు, కానీ హెల్ప్ చేసేవాడు ఒకడున్నాడు. ఇమ్మీడియట్గా ప్రభా నాకు సహాయం దయచి చెప్పు ప్రభా, ఇది అర్థం కావట్లేదు, సమస్తం బోధిస్తానన్నావు కదా, నాకు బోధించు అని చెప్పేసి అంటే ఎలాంటి బోధ చేస్తాడు మనకు? ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తిని ఇస్తాడు. హల్లెలూయ. ఈజ్ అ ప్రజెంట్ హెల్పర్ మనకు. నువ్వు ఏ సమయంలో ఎక్కడ ఎప్పుడు ఎలా ఉండాలో నీకు నేర్పిస్తాడు. అలాగే మనం చూసినట్లయితే మనం కన్ఫ్యూజన్కు గురి కాకుండా దేవుని వాక్యమును బాగా చదవాలి. ఎవరు చెప్పినా మనం కన్ఫ్యూజ్ కానవసరం లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనం చూసిన 139 కీర్తనలో మనం చూసినట్లయితే నీ వాక్యము నా పాదములకు దీపమైనది. ఎక్కడికి వెళ్ళాలన్నా దీపం ఉంటే నువ్వు కలవరానికి గురి కావు. 119 కీర్తనలో 133 వచనంలో మనం చూసినట్లయితే ఇక్కడ నీ వాక్యమును బట్టి నా అడుగులను స్థిరపరచుము. ఆయన వాక్యము చేత మన పాదములను స్థిరపరచుకోవాలి, అనే వాక్యానుసారంగా మనం నడుచుకోవాలి. 105 వచనంలో మనం చూసినట్లయితే నీ వాక్యము నా పాదములకు దీపము, హల్లెలూయ, నా త్రోవకు వెలుగై ఉన్నది, హల్లెలూయ. ఆ వెలుగైన వెలుగులో నడుచుకుంటే మనము కలవరానికి గురిగాం. హల్లెలూయ. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకనే వీటన్నిటికంటే ప్రాముఖ్యంగా చివరిగా ఈ మాట చూడండి, 32 కీర్తన 8 వచనంలో. అందరు తీయండి దయచేసి 32:8. చివరికి కలవరంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఈ వాక్యము చదవాలి. చదివి దేవుని దగ్గర నుండి గుడ్ కౌన్సిల్ పొందాలి. హల్లెలూయ. చూడండి, కలవరాన్ని జయించే మాట నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. హల్లెలూయ. హల్లెలూయ. ఒక్కటి కాదు, రెండు కాదండి. ఒక్క కలవరం నువ్వు ఉన్నప్పుడు ఒక్క మాట అడిగితే ఏం చేస్తాడు? నీకు ఉపదేశము చేస్తాడు. అలాగే నీవు నడవవలసిన మార్గమును బోధిస్తాడు, నీకు ఆలోచన చెప్తాడు. ఎవరు చెప్తారండి? హల్లెలూయ. ఈరోజు మొదలుకొని కలవరంలో ఉన్న ప్రతి ఒక్కరు ఈ యొక్క మాటను ఎత్తిపెట్టి ప్రభువును అడగండి. కలవరములో గొప్ప వెలుగును పొందండి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయ. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం ఈ యొక్క సమయంలో తండ్రి నాయన ప్రభా. అనేక మంది తండ్రి నాయన ప్రభా కలవరంలో ఉన్నారు, కంగారులో ఉన్నారయ్యా, గందరగోళంలో ఉన్నారయ్యా, అలాగే చెల్లా చెదురైపోతున్నారు, చికాకు పడుతున్నారు. వారి యొక్క హృదయములన్నీ తారుమారవుతున్నాయి, రసబసగా, గజిబిజిగా, గందరగోళంగా ఉంటున్నారయ్యా. ఏమి చేయాలో, ఎటు వెళ్ళాలో తండ్రి నాయన ప్రభా తెలియక తండ్రి తికమక పడుచున్నారయ్యా. వారి కలవరములలో మీ సహాయమును దయచేయండి. అవును తండ్రి, పరిశుద్ధాత్ముడా మా సహాయకుడవా, రండి తండ్రి. ప్రతి ఒక్కరికి సహాయము దయచేయండి. కలవరమును కొట్టివేసి మీ గొప్ప వెలుగును మాకు కలగచ్చేయండి. మాకు ఉపదేశము చేయండి, మాకు బోధించండి, మేము నడవవలసిన మార్గంలో మమ్మలను నడిపించండి. అలాగే తండ్రి నేను చక్కని ఆలోచన దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. వారి జీవిత లక్ష్యాలను వారికి బయలుపరచండి తండ్రిని. నీకే వందనాలు చెల్లించుకుంటూ దీవించి ఆశీర్వదించి మీరు మహిమ పొందమని. అలాగే తండ్రి నేను కలవరమును ఎదిరించే కృపను వారికి అనుగ్రహించమని. ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లించుకుంటూ దీవెన ఆశీర్వాదముల చేత మమ్మల్ని నింపుమని. మా జీవితంలో ఇక కలవరం అనేది ఉండకుండా తండ్రి నాయన, ప్రతి చిన్న విషయంలో పెద్ద విషయంలో మీ సహాయమును అడిగే తండ్రి నాయన కృపను మాకు అనుగ్రహించి దీవించి ఆశీర్వదించి మీరే మహిమ పొందమని. సమస్త ఘనత మహిమ మీకే చెల్లించుకుంటూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. 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 గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించును గాక. ఆమెన్.